ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పంతను చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పనిచేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఇదిగో ఈ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా జానీ మాస్టర్ గురించి, షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టీఎఫ్ఐ లో శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఇలా చాలా మంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళతో పాటు జానీ మాస్టర్ కూడా ఒకళ్ళు. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ అవైలబుల్ ఇన్ టీఎఫ్ఐ. ఈయన చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ తో కూడా వర్క్ చేశారు, లైక్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇలా చాలా మందితోనే వర్క్ చేశారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈయన తిరుగు మూవీలో హీరో ధనుష్ కి డాన్స్ కంపోజ్ చేసి ఆ మూవీలో ఒక సాంగ్ కి హీరో ధనుష్తో వేయించిన డాన్స్ స్టెప్స్ అనేవి బాగా వైరల్ కూడా అయ్యాయి. కాకపోతే అంత టాలెంట్ ఉన్న జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడంట. ఈయన ఏ అమ్మాయి మీద అయితే సెక్షువల్ అసాల్ట్ చేశాడో ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అంట. ఈ జానీ మాస్టర్ అనే ఆయన ఆ అమ్మాయిని లిటరలీ 2019 నుంచి వేధిస్తూనే ఉన్నాడంట. ఆ అమ్మాయిని లిటరలీ షూటింగ్ మధ్య క్యారావాన్స్ లో, షూటింగ్ కోసం వేరే సిటీస్ కి వెళ్ళినప్పుడు హోటల్ రూమ్స్ లో, ఇలా అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో అండ్ డిఫరెంట్ టైమ్స్ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తూనే ఉన్నాడంట. ఒకసారి అయితే ఆ అమ్మాయిని తన నేటివ్ ప్లేస్ అయిన నర్సింగిలో తన ఓన్ హౌస్ లోనే వేధించాడంట. బేసిక్ గా ఏంటంటే ఆ అమ్మాయి ఈయనకి అసిస్టెంట్ కాబట్టి ఈయనతో పాటు ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ చేసే టైమ్ లో కూడా వేధించాడు కాబట్టి ఇది వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ పాలసీ కిందకి వస్తదంట. సో ఇలా చేసినందుకు ఈ జానీ మాస్టర్ మీద 4-5 సెక్షన్స్ కింద కేసు కూడా ఫైల్ చేశారు. ఎక్కడ చేశారంటే హైదరాబాద్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో. అండ్ జానీ మాస్టర్ మీద ఫైల్ అయ్యింది నార్మల్ ఎఫ్ఐఆర్ కాదు, 0 ఎఫ్ఐఆర్. ఇప్పుడు మీకు 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటో చెప్తా వినండి. 0 ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్ ఎ రిపోర్ట్ ఫైల్ అట్ ఎనీ పోలీస్ స్టేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద క్రైమ్స్ లొకేషన్ ఆర్ ద పోలీస్ స్టేషన్స్ జురిస్డిక్షన్. ద రిపోర్ట్ ఇస్ దెన్ సెండ్ టు అప్రోప్రియేట్ పోలీస్ స్టేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ 0 ఎఫ్ఐఆర్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013. అర్థమైందా? 0 ఎఫ్ఐఆర్ అంటే పెద్ద ఏం లేదు భయ్యా. పోలీసులు వాళ్ళ జురిస్డిక్షన్ ఏరియాలో కాకుండా వేరే ఏరియాకి సంబంధించిన కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం. హోప్ యూ గాట్ ఇట్. ఇకపోతే జానీ మాస్టర్ కేసులో విక్టిమ్ అయిన అమ్మాయి తనకు జానీ మాస్టర్ నుంచి ఎలాంటి వేధింపులు వచ్చాయన్నది ఒక పేపర్ మీద రాసింది. ఆవిడ రాసింది ఇదే, డ్యూరింగ్ అవర్ స్టే ఇన్ ముంబై హోటల్ జానీ మాస్టర్ సెక్షువల్లీ అసాల్టెడ్ మీ ఫోర్స్ఫుల్లీ. లేటర్ ఆన్ దెన్ హీ సెడ్ మీ నాట్ టు ఇన్ఫార్మ్ ఎనీబడి. ఏంటి జానీ మాస్టర్, ఒక అమ్మాయిని మీరు నిజంగా ఇలా చేశారా? నాకు ఇప్పటికీ కూడా నిజంగా నమ్మబుద్ధి కావట్లా. చచా సర్లే, కంటిన్యూ చేద్దాం, తర్వాత ఏం రాసిందో చూద్దాం. అదర్వైజ్ ఐ విల్ బి ఫైర్డ్ ఫ్రమ్ ద వర్క్ అండ్ హీ ఆల్సో థ్రెటన్డ్ మీ దట్ ఐ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఎనీ మోర్. అవుట్ ఆఫ్ దిస్ ఫియర్ ఐ హ్యాడ్ టు స్టే సైలెంట్ యాజ్ డేస్ గోస్ ఆఫ్ హీ కంటిన్యూస్లీ హెరాస్డ్ మీ మల్టిపుల్ times in every shoot. He used to ask for his sexual desires in shooting vanity van. As I enter the vanity, he will remove his pants. Literally, what the fuck is this? Are nizanga deal lo vache Jani master inta chesada? Ammai rasina ee letter chadutunte Jani master meduna respect zero ayipothundi. If I refuse for it, he used to abuse me physically and started harassing me on sets in front of everyone by touching inappropriately. Once of all, I entered the vanity. He asked me for his sexual desire. I refused for it. He holded my hair, crushed my head to the mirror. Later on, he started coming to me late night, ransacked my house, destroyed my scooter. He always forced me to come out, but I never agreed. Between all these chavos, he started pressuring me to convert my religion and marry him. Aina religion convert cheyinchi marriage chesukune fantasy entra babu. He along with his wife come to my home forcibly, made us open the door. Once they are inside, they forcibly started questioning me about my religion and within seconds she came and slapped me multiple times. Are oka ammayini sexual ga assault cheyatame tappante ee religion conversion entra daridranga force chesi religion convert cheyatame entra. Are naaki matha marpidi gurinchi vinna prati sari naaku jeelo kalipo అది ఎవరన్నా గానీ ఎప్పుడన్నా గానీ. అరే మీకు అంతగా క్యాస్ట్ ఆర్ రిలీజియస్ ఫీలింగ్ ఉంటే మీ క్యాస్ట్ ఆర్ రిలీజన్ లో ఉన్న వాళ్ళనే వెతుక్కోండి, మీ రిలీజన్ ఆర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళనే లవ్ చేయండి, వాళ్ళనే పెళ్లి చేసుకోండి, వాళ్ళతోనే అన్ని చేయండి. అలా కాకుండా మీకు రిలీజియస్ ఆర్ క్యాస్ట్ ఫీలింగ్ ఉండి పక్క రిలీజన్ ఆర్ పక్క క్యాస్ట్ మీద ఉన్న వాళ్ళ మీద ఆశపడి వాళ్ళని కన్వర్ట్ అవ్వమని టార్చర్ పెట్టకండి. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పేది ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ ఆర్ రిలీజన్. అందరికి ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే మనం భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఒకటి ఉంటుంది. సో రెస్పెక్ట్ ఈచ్ అదర్ రిలీజన్ అండ్ క్యాస్ట్. ఒక ఇండివిజువల్ యొక్క రిలీజియస్ పర్సనల్ బిలీఫ్స్ ని వాల్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జానీ మాస్టర్ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క వన్ ఆఫ్ ద యాక్టివ్ కార్యకర్త. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో వచ్చే ఎన్నో జనసేన యాడ్స్ లో ఇంకా చాలా సార్లు జనసేన మీటింగ్స్ లో కూడా చూసాం. ఈ జానీ మాస్టర్ అనే ఆయన జనసేన పార్టీ మెంబర్, ఇక్కడ దాకా అర్థమైందిగా. సో ఎప్పుడైతే ఈ జానీ మాస్టర్ గురించి కేసు బయటకు వచ్చిందో జనసేన పార్టీ ఇవన్నీ సస్పెండ్ చేసింది, ఇవన్నీ పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండమని నోటీస్ పంపింది. ఇదిగో ఇలా జానీ మాస్టర్ అక్యూజ్డ్ అని తెలవగానే స్విఫ్ట్ యాక్షన్ తీసుకుంది, యాక్షన్ తీసుకుని ఇవన్నీ సస్పెండ్ చేసింది. సూపర్. నాకు లిటరల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వాళ్ళు తీసుకున్న ఈ మూవ్ చూసిన తర్వాత రెస్పెక్ట్ చాలా అంటే చాలా పెరిగింది. థాంక్స్ లాట్.
ఇకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి పిక్స్ అనేవి కొన్ని మీమ్ పేజెస్ వాళ్ళు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా పడితే అలా ఆ విక్టిమ్ అమ్మాయి ఫేస్ ని థంబ్నైల్స్ లో వీడియోస్ లో మీమ్స్ లో వాడుకుంటున్నారు. భయ్యా, మీ అందరికి చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు దయచేసి అమ్మాయి పిక్ వాడకండి. పాపం తనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. తన అసలుకే లైంగిక వేధింపులకి గురయ్యి చాలా డిప్రెషన్ లో ఉన్నట్టుంది. మీరు ఇలా రీచ్ కోసం తన పిక్కులు వాడి ఇంకో 10-20 మందికి పబ్లిష్ చేసి తన ఫేస్ ని చూపికండి. మీకు మరీ అంత తప్పకుండా వాడాలనిపిస్తే తన ఫేస్ ని బ్లర్ వేసి వాడండి. ఇకపోతే యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లు జానీ మాస్టర్ ఓల్డ్ వీడియోస్ ని తీసుకొచ్చి అట్ ప్రెసెంట్ ఈ కేస్ కి లింక్అప్ చేస్తున్నాయి. అది కూడా ప్యూర్లీ రీచ్ కోసం. సో సోషల్ మీడియాలో మీకు ఎక్కడన్నా ఇలాంటి వీడియోస్ కనిపిస్తే అస్సలు నమ్మకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ వీడియో లాగా. సో ఇది యాక్చువల్లీ ఓల్డ్ వీడియో. ఈ ఛానల్ వాళ్ళు ఈ వీడియోని తీసుకొచ్చి ఈ ప్రెసెంట్ కాంట్రవర్సీని యూజ్ చేసుకుని పాస్ట్ లో జానీ మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోస్ ని కొన్నిటిని తీసుకొచ్చి ఈ కాంట్రవర్సీకి లింక్అప్ చేస్తున్నారు. సో మీరు వేటిని నమ్మకండి. వాళ్ళు రీచ్ కోసం వేసిన ట్రాప్ లో పడకండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెస్పెక్టెడ్ పోలీస్ ని అప్రిషియేట్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21-22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసాము. ఈ జానీ మాస్టర్ కేసులో ఆ అమ్మాయి పోలీసులకి కాల్ చేసి కంప్లైంట్ తీసుకోమని అడగంగానే చాలా ఫాస్ట్ గా తీసుకుని జానీ మాస్టర్ మీద వీళ్ళు జీరో ఎఫ్ఐఆర్ కేసు ని బుక్ చేశారు. వీ నీడ్ టు రియల్లీ అప్రిషియేట్ తెలంగాణ పోలీస్ ఫర్ దట్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి, యూస్ఫుల్ అనిపించి, సొసైటీకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇందాక లాస్ట్ లో మెన్షన్ చేసింది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా ఒక ట్వీట్ వేసా. సో మీరంతా దయచేసి ట్విట్టర్ లోకి వెళ్లి ఆ ట్వీట్ ని రీట్వీట్ చేయండి. ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి జనాల్లో అవేర్నెస్ ని నింపండి. మళ్ళీ త్వరలోనే కొత్త వీడియోతో మీ ముందుంటా. పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఇంకేంటైతే మరి ఉంటానే. శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి గుణం ఉండటం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్ళయ్యారు. సమస్య మనిషి మేధస్సుకు మించున్నప్పుడు దానికి ప్రకృతే సమాధానం చెప్తుంది. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనికి ప్రళయం కూడా తల వంచుతుంది.